నూతన మద్యం పాలసీ విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తుందని కడప అనమయ్య జిల్లాల ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం గడువిచ్చిందని తెలిపారు. మరో 2 రోజులు దరఖాస్తులు స్వీకరించడానికి ప్రభుత్వం గడువు పెంచిందని సూచించారు. మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకోదలిచిన వారు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు 437 దరఖాస్తులు వచ్చాయని సుధాకర్ రెడ్డి తెలిపారు. దరఖాస్తులు చేసుకోవడానికి కడప జిల్లాకు సంబంధించి టోటల్ 139 షాపులు నోటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రొద్దుటూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 19 షాపులను నోటిఫై చేయడం జరిగింది. ఇందులో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 14, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కాకుండా మిగిలిన ప్రొద్దుటూరు మండలంలో 2, చాపాడు మండలంలో 2, రాజుపాలెం మండలంలో 1 షాపును నోటిఫై చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకు అప్లికేషన్లు వచ్చినటువంటి వివరాలు ఒకసారి చూస్తే పొద్దుటూరు మున్సిపాలిటీలో 14 షాపులకు సంబంధించి మొత్తం 323 అప్లికేషన్లు రావడం జరిగింది. అంటే ఒక్కొక్క షాపుకి యావరేజ్గా 23 అప్లికేషన్లు వచ్చాయి. అదేవిధంగా ప్రొద్దుటూరు రూరల్ తీసుకుంటే 2 షాపులకు కలిపి 64 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో యావరేజ్